హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ కొద్దిగా డిఫరెంట్. ఒక బైక్ డెలివరీకి అయితే వెళ్ళబోతున్నాను. మా తమ్ముడు ఒక బైక్ అయితే కొంటున్నాడు. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ అయితే వాడు తీసుకుంటున్నాడు. ఫైనల్లీ వాడి డ్రీమ్ ఒకటి కంప్లీట్ అవుతుంది. నేను వెళ్ళి ఒకసారి చూద్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేను టెక్నోస్ చేసుకొని వస్తానని చెప్పాను. ఎవరు లేరు, ఆఫీస్లో ఒక్కడనే ఉన్నాం. ఇప్పుడు టెక్నోస్ అయిపోయింది, ప్రాసెసింగ్ అయిపోతుంది. వన్స్ ఇది ఫినిష్ అయిపోతే అప్లోడ్ కూడా చేసేసాను. అప్లోడ్ చేసేసిన తర్వాత ఇంకా మనం బయలుదేరదాం. ఫ్రెండ్స్, వీడియో మనకి ప్రాసెసింగ్ అవుతూనే ఉంది. ప్రాసెసింగ్ 100% అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా ప్రాసెసింగ్. సో ఇది ఒక తలకాయ నొప్పి అనమాట. 4K వీడియో రికార్డ్ చేస్తే మనకి ఫైల్ సైజ్ పెద్దగా ఉంటుంది. ప్రాసెసింగ్ యూట్యూబ్ చాలా టైం తీసుకుంటుంది. నేనైతే వెళ్ళిపోతాను. ఇది అన్లిస్టెడ్లో పెట్టేశాను. ఒకవేళ అది ప్రాసెసింగ్ అయిపోతే డైరెక్ట్ మొబైల్ ఫోన్ నుంచి నేను పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎల్బీ నగర్లో ఉన్నాం, ఉప్పల్లో షోరూమ్. జస్ట్ జావా షోరూమ్ అయితే తీసుకున్న పెరాక్ దాని పక్కనే ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్. ఇంతకుముందు నేను ఇంటర్సెప్టర్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే బుకింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంది. కాకపోతే వీడికి లక్కీ, మా తమ్ముడికి అయితే ఒకటి అవైలబుల్గా ఉంది. వాడు వెళ్ళినప్పుడు వాడు బుక్ చేద్దామని వెళ్ళాడు ఇంటర్సెప్టర్ యాక్చువల్గా అయితే. కాకపోతే ఒకటి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది అని చెప్పేసి చెప్పారు. సో ఇమీడియట్గా వాడు తీసేసుకుంటున్నాడు. మనకు అట్లాంటివి రావన్నమాట. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంటర్సెప్టర్ 3 మంత్స్ ఆగాలన్నారు. అప్పుడు నేను ఇంకా పెరాక్ తీసేసుకున్నాను. పెరాక్ సెకండ్ అనుకుంటే, సెకండ్ టైం ఇలా మోటో స్టైల్లో లాక్ చేయడం. పెరాక్ తీసుకున్న ఒక 1.5 మంత్ అవుతుందా. జస్ట్ 359 కిలోమీటర్స్ తిరిగా, పెద్దగా యూజ్ చేయలేదు బండి. అయితే రీసెంట్గా ఫస్ట్ సర్వీస్ కూడా అయింది. చాలామంది అడుగుతున్నారు దీని ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమని చెప్పేసి. ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను వీక్లో పెరాక్ గురించి. మంచి బైక్ ఇది కూడా, సిట్టింగ్ పొజిషన్ కానీ అండ్ మన కంఫర్ట్ రైడింగ్ పరంగా అయితే మాత్రం సింగిల్ రైడర్కి, సోలో రైడర్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ బైక్ అయితే. ఇది జావా మనం తీసుకుంది పెరాక్. అండ్ ఇది వచ్చేసరికి వెస్పా. అండ్ నెక్స్ట్ ఇది సుజుకి ఉంది ఇక్కడ. ఇది పెద్ద పెద్దగానే ఉంది సుజుకి. అండ్ నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్. సో ఇది మనం చూస్తుంది. లాంగ్ లక్క ఉంది ఇక్కడ. అది పెట్టేయచ్చు లోపల. డెలివరీ ఎక్కడి నుంచి ఇస్తారు? ఇక్కడ నుంచి డెలివరీ? డెలివరీ ఎక్కడి నుంచి తీసుకోవాలా? అటే వెళ్దాం మరి. ఇది బైక్ ఎక్కడ పెట్టేదాన్ని ముందు పెట్టానా? వెళ్దాం లోపలికి వెళ్దామా? హెల్మెట్ తీసుకున్నావా? వాళ్ళు ఫ్రీకి ఇస్తారా? సరే సరే, ఫ్రీగానా? ఇది ఇంటర్సెప్టర్ సేమ్ కలర్, వీడు తీసుకునేది కూడా. ఫోటోలు తీయడానిక మన దగ్గర బండే లేదుగా. ఇంటర్సెప్టర్ ఉంది ఇట్లాంటిది. పెట్టుకోవడానికి ఎందుకు మనకి? మన దగ్గర ఉన్న బండ్లు తీసుకోవాలి. మెటీరియల్ మన దగ్గర లేదుగా. ఇదేం, ఇది బుల్లెట్, ఇది మెటీరియల్. ఒకసారి చూద్దాం. నాకు ప్రాసెసింగ్ అని చెప్పేసి పడింది యూట్యూబ్ది. రీఅప్లోడ్ చేసా, ఇదిగో 2 కనపడుతున్నాయి చూడు. ఒకటి కంప్రెస్ చేసి మరి అప్లోడ్ చేసిన, ఆ కంప్రెస్ చేసింది కూడా మనకి మనం మీకు 20 మినిట్సే కదా. 20 మినిట్సే ఎప్పుడు గంట అవుతుంది, గంట పైన అవుతుంది రా బాబు. ఏది అంటే మనం ఏదైనా తీసుకోవచ్చా? ఇదా ఓన్లీ బ్లాకా? ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు కదా, తీసుకోండి. ఇది క్రోమ్ బండికి బాగుంటుంది, క్రోమ్ కలర్కి.
మంద బ్లాక్ కదా బ్లాకే బాగుంటదిలే బ్లాకే కదా బ్లాక్ బాగుంటది ఇది కూడా ఇస్తారంట అదే తీసుకో బ్లాకే కదా బ్లాక్ కలర్ బ్లాకే బాగుంటది ఏది కొన్నా 15% డిస్కౌంట్ ఏది కొన్నా ఏది కొన్నా అది నువ్వు తీసుకున్నావనా నువ్వు బండి తీసుకున్నావనా లేకపోతే అది తీసుకున్నావనా డెలివరీ రోజు ఏది కొన్నా ఇక్కడ అనగా నువ్వు ఇదేసా సర్దేసావు నువ్వు ఇది ఇదేంది గ్లాసెస్ సర్వీస్ సెంటర్ ఇక్కడ డెలివరీ షాప్ ఇస్తున్నారు ఇది ఇంకా చెప్ప తీసుకున్నాను నేను ఇంకా రెడీ కూడా చేయలేదు ఇంకా క్లీన్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఇస్తారో మన బండి రెడీ అవుతుంది ఇక్కడ చూడచ్చు రెండు ఇక్కడ బుద్ధి మనం ఉన్నాయో ల్యాబొరేటరీ సెక్యూరిటీ పర్పస్ ల్యాబ్స్ పెట్టారండి తక్కువ పడుతున్నాయి బాగుంది ఏడు వీడు లోపల ఉన్నాయి లోపల 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 ఉన్నాయిగా ఇక్కడ ఉన్నాయి లేకపోతే అక్కడ ఉన్నట్టు ఉన్నాయి షోరూంలో షోరూంలో చూసా నేను మా వాడు ఉత్సాహంలో కొత్త బండి ఉన్న ఉత్సాహంలో వెళ్ళిపోయాడు ఈడు పోయాడు ఏమో వీడు పెట్రోల్ కొట్టించావా బాగానే ఉందా నడుపు 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 ఏం కాదు ఓకే లెట్స్ గో ఇంటర్సెప్టార్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ రైడ్ చాలా వెయిట్ ఉంది అబ్బా 650 cc కాబట్టి ఇంజన్ నేను ట్యాంక్ ఫుల్ చూపిస్తుంది మొత్తం కొట్టేసాను మనోడు రెడీయా సూపర్ ఉంది చాలా స్మూత్ ఉంది ఇది ఇది ఫస్ట్ టార్క్ బాగుంటుంది ఇనీషియల్ టార్క్ కొద్దిగా హైట్ ఉంది కదా బండి బ్రేకింగ్ కూడా బాగుంది కొద్దిగా హైట్ ఉంది బండి పెరాకు చిన్నది పొట్టి కూర్చొని దీని మీద ఎక్కగానే చాలా హైట్ అనిపిస్తుంది బాగుంది రైడింగ్ అయింది ఆల్రెడీ నేను టెస్ట్ రైడ్ చేశాను ఓహో హారన్ కూడా పర్లేదు తొందరగా టెక్నో స్వీకార్ చేసిన ఆనందం లేదు తొందరగా పోస్ట్ చేసాం పోస్ట్ చేస్తున్నాను ఆనందపడ్డా కానీ రికార్డ్ చేయడం తొందరగా రికార్డ్ చేశాను ఎడిటింగ్ తొందరగానే అయిపోయింది కానీ పోస్ట్ చేయడం మాత్రం లేట్ చూద్దాం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేస్తాం ఇంకా అవ్వకపోతే ఏం చేయలేం రీఅప్లోడ్ చేసి పోస్ట్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం
ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆఫీస్కి వచ్చేసాం. ఆ టెక్నో సంగతి ఏదో చూడాలి ఫస్ట్ మనం పోయి. అసలు ఏం అర్థం కావట్లేదు అది. ఇప్పుడు అనగా అప్లోడ్ చేసాం, ప్రాసెసింగ్ ప్రాసెసింగ్, మళ్ళీ ఒకసారి రీ అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఎంజాయ్, హ్యావ్ ఏ సేఫ్ రైడ్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్ అన్నీ అన్నమాట. అయితే స్టీల్ ప్రాసెసింగా? యా, ప్రాసెసింగ్ 100%. ఎక్కడైతే మనం వదిలేసి వెళ్ళిపోయామో అక్కడే ఉండిపోయింది. ఫ్రెండ్స్ ఫైనల్గా టెక్నోస్ అయితే పబ్లిష్ అవుతుంది. 9:32 అవుతుంది టైం, ఎప్పుడు మనం స్టార్ట్ చేసింది ఇది. ఇప్పుడు పోస్ట్ అయింది అది. అది అన్న దరిద్రం అంటే ఎట్లుంటుంది మంది. ఇంకెంటికి వెళ్దాం. చూడండి, ఇంటికి వచ్చాం. ఇది ఇది వచ్చేసరికి వీధి స్ట్రీట్ దాకా, స్ట్రీట్ టైగర్. ఇది ఈ వీధిలోకి ఎవరు రానిది అనమాట. ఇది అండ్ ఇంకొకటి ఉంటుంది అక్కడ. ఇది ఇవన్నిటినీ ఫీడ్ చేస్తుంటా నేను. ఇవన్నీ మా డాగ్స్ అనమాట. ఏమైంది, డెల్ అయిపోయావు? డెల్ అయిపోయావేంది? ఏమైపోయింది, ఏమైపోయింది? నేను రాలేదని డెల్ అయిపోయినాయా? నువ్వు ఉన్నావు కదా? ఇవి రెండు మా నేను పెంచుతున్నా వీటిని. ఇది టైగర్ అనమాట. ఇది మా టైగర్. బొమ్మ ఉంది, కళ్ళు చూడు అసలు ఎట్లున్నాయి. దిగు దిగు డెన్ డౌన్ 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 డౌన్. మా అక్కగారిని ఉన్నాయి మీరు. వెయిట్, సిట్ దే, సిట్ సిట్, గుడ్ బాయ్. రాఖీ గడ అస్సలు ఆపలే ఉంది. నేను అస్సలు ఆపలే. రాఖీ గారి కళ్ళు మళ్ళీ బ్లూ కనిపిస్తున్నాయి ఫ్లాష్ లైట్లో. అమ్మో, రాఖీ గారి కళ్ళు ఇంకా దారుణంగా కనిపిస్తున్నాయి. రాక్షసి లాగే ఉంది నిజంగానే. రాక్షసి, రాఖీ రాక్షసి, రాఖీ రాక్షసి, రాఖీ. రాఖీ ఫ్రెండ్స్ అను, రాఖీ ఫ్రెండా? రాఖీ ఫ్రెండా? అట్లా అది కాదు, దగ్గరికి వచ్చేస్తాడు. సాయి సచిన్ రియాక్షన్ ఏం రాసిన ఏం? ఏ అలాగే సిద్ధరాయి సచిన్. రౌండ్ వేసుకురాబు నన్ను, ఒక రౌండ్ వేసుకురాబు సాయి సచిన్. నేను వేస్తున్నా. చెవులు రెండు లేచి జర్మన్ చెప్పండి. ఇప్పుడు మీడియం జర్మన్ బుడ్డ జర్మన్ చెప్పడం అయింది. ఏందని ఎందుకు అరుస్తున్నాయి, ఎందుకు అరుస్తున్నాయి? ఓకే మరి, ఇంకా ఎంజాయ్ చేద్దాం ఇంకా వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.